अमल में आ चुका है अवाम से इस्तेफादा हासिल करने की अपील की गई है। बुकिंग के लिए 8520988373 पर रब्त पैदा करें। वार्तन समर्पించిన వారు రాజధాని డిలెక్స్ లార్జ్ న్యూ బస్ స్టాండ్ ఆపోజిట్ హౌసింగ్ బోర్డ్ కాలనీ జడ్చర్ల। నమస్తే జే11 తెలుగు న్యూస్ కు స్వాగతం। నా పేరు సుధా। తెలంగాణలో ప్రజల అభివృద్ధి సంక్షేమానికి కేసీఆర్ కట్టుబడి ఉన్నారని మాట తప్పని మడమ తిప్పని పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు। రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు। షాద్నగర్ పట్టణ శివార్లోని లింగారెడ్డిగూడ వద్ద 21 కోట్లతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి మంత్రి హరీష్ శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు బహిరంగ సభలో షాద్నగర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు। కేసీఆర్ లేకపోతే తెలంగాణలో బీజేపీ పార్టీ మనుగడలేదని తెలంగాణలో బండి సంజయ్కు అధ్యక్ష పదవి వచ్చేది కాదని ఎద్దేవా చేశారు। తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఇవ్వకుండా చివరి వరకు నాటకమాడిన బీజేపీ పార్టీ రాష్ట్రాన్ని ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఎగ్గొట్టే ప్రయత్నం చివరిదాకా చేశారని ఈ రెండు పార్టీలను నమ్మితే ప్రజలు అధోగతి పాలేనని మంత్రి విమర్శించారు। తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శమని అన్నారు। రాయచూరి బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణకు సంబంధించిన సంక్షేమ పథకాలు కర్ణాటకలో కూడా ప్రవేశపెట్టాలని లేదంటే తన నియోజకవర్గాన్ని తెలంగాణలో కలపాలని చెప్పడం తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు। ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి గువ్వల బాలరాజ్ రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితారెడ్డి గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయిచంద్ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ వాల్య నాయక్ తదితరులు హాజరయ్యారు। రాష్ట్ర అధ్యక్షులైందంటే టిఆర్ఎస్ వల్ల అయింది। వాళ్ళ జీవితాంతం కేసీఆర్ కు టిఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉండాలి వీళ్ళు। ఇదే బీజేపీ పార్టీ అండి అన్నది అదొక్కటి చాలదా? రాయచూర్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే మాకు తెలంగాణలో ఉన్నట్టు రైతు బంధు కావాలి, కళ్యాణ లక్ష్మి కావాలి, రైతు బీమా కావాలి, కేసీఆర్ కిట్ కావాలి, 24 గంటల కరెంట్ కావాలి, ఇస్తారా లేకపోతే మా రాయచూరు తెలంగాణలో కలుపుమన్నాడు ఎవరందరు మనం అన్నమా बीजेपी एमएलए बंडी संजय रोड नाकू नरम लेकिन ओ तोंडी संजय भारतीय जनता पार्टी का बड़ा झूठा पार्टी अन्नी ग्लोबल्स निजंगा नी दिल्ली अंत गोप्पगुंटे मीरे डब्बुलु इस्ते मरी पथकाल ऊर्ल वाल पक्का भवन कावाल अड़ू वारी कोरिक मेरे को 21 సబ్ సెంటర్ బిల్డింగ్ లకు 4 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం। ఇయల మనం 100 పడకల ఆసుపత్రి 21 కోట్ల రూపాయలతో షాద్నగర్ లో శంకుస్థాపన చేసుకున్నాం। యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు పూర్తి చేస్తాం। ఈ 21 కోట్లతో అన్ని సౌకర్యాలతో అంజయ్య యాదవ్ గారు కోరినట్టు డ్రామా కేర్ సెంటర్ తో సహా ఒక్క ఏడాదిలోగా ఈ భవనాన్ని పూర్తి చేసి మీకు అందుబాటులో తీసుకొస్తామని కూడా నేను మీ అందరికీ మనవి చేస్తూ మరి ఇయల కార్యకర్తల ఉత్సాహం పొద్దు నుంచి చూస్తున్నా ఎంత అద్భుతమైనటువంటి ఉత్సాహం ఎంతో మినిస్టర్ తన్నీర్ హరీష్రావు గారి గౌరవనీయులు తన్నీర్ హరీష్రావు గారికి అదే విధంగా మాజీ మంత్రివర్యులు మన కాత్మీడు జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారికి ఎంపీ మన్న శ్రీనివాస్ రెడ్డి గారికి శాసనసభలో ప్రభుత్వ వైపు గువ్వల బాలరాజ సత్యపేట ఎమ్మెల్యే గారికి అదే విధంగా ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ అనితారెడ్డి గారికి కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ గారికి బాల్యనాయక్ గారికి అదే విధంగా మాజీ ఎమ్మెల్యే విశ్వకృష్ణ గారికి పెద్దలు సీనియర్ నాయకులు గౌరవనీయులు రామకృష్ణారెడ్డి గారికి అదే విధంగా స్థానిక సర్పంచ్ గారికి ఎంపీడీసీ గారికి విశ్వం గారికి సీనియర్ నాయకులు ఒంకార్ నాయుడు గారికి వేదిక పైన పెద్దలకు అంటే గౌరవ జడ్పీడీసీలకు గౌరవ ఎంపీపీలకు గౌరవ మున్సిపల్ చైర్మన్లకు అదే విధంగా ఇక్కడ కొత్తూరు మున్సిపల్ చైర్మన్ పార్టీ అధ్యక్షులు ఏనాడు కనబడలేరు। ఇక్కడ విచ్చేసిన గౌరవ కౌన్సిలర్లకు అదే విధంగా గౌరవ సర్పంచ్లకు గౌరవ ఎంపీడీసీలకు మన ముఖ్య మండలాధ్యక్షులకు ముఖ్య ఇక్కడ విచ్చేసిన
తెలంగాణ స్త్రీలకు అదే విధంగా ప్రజలకు సోదరి సోదరులకు అందరికీ నమస్కారాలు. నేత కార్మికులకు పింఛన్లు, వికలాంగులకు పింఛన్లు, అప్పుడు వృద్ధులకు 200 ఉంటే 2016, వికలాంగులకు 500 ఉంటే 3000 రూపాయలు. ఈ ఎంత సంతోషంగా ఉండరో స్త్రీలు చెప్పాలంటే నిజంగా వృద్ధులైతే ఇప్పటికీ కేసీఆర్ మర్చిపోరు. వెనుక గతంలో ఒక ఇంటికి బిడ్డ తాలిపోవాలంటే కూడా కొడుకునట్టే వాడు పైసలు లేకపోతే బాధపడితే చాలా ఏడ్చుకుంటుండేది. కానీ ఇప్పుడు వాళ్ళే సంతోషంగా వాళ్ళ తల పైసలుతాయి కాబట్టి పిల్లలకు వసూలు తీసుకుపోతారు, పిల్లలు కూడా పైసలు చాలా పైసలు ఇచ్చేస్తారు. అన్ని తల్లిదండ్రులు చూసాడు కదా పిల్లలకి అంత సంతోషంగా చూపాయి. ఒక ఇద్దరు అన్నములు ఉంటే ఎప్పుడు నేనే పెట్టాలా, వాడు ఉంటాలి వాడు పెట్టాలి వాడు ఉంటాలి వాళ్ళ తరకమ్మనేది. కానీ ఇప్పుడు ప్రాపంచండి, ఇప్పుడు పైసలు వచ్చిన తర్వాత వాడు ఒక్కడే పెట్టాలి వాడు ఒక్కడే ఉంటే నా తాగమని కొట్లాడుతారు. కాబట్టి అంత విలువ వచ్చింది వృద్ధులకు కూడా. అదే విధంగా కళ్యాణ్ ఇచ్చే పింఛన్లు వచ్చినాయి. దాంతో పాటు ముఖ్యంగా మన శారదార్ పట్టణంలో శారదార్ కాన్షియస్ లా మనం ఎప్పుడు స్త్రీలు కానీ ఎవరైనా యాదించుకునేదంటే తానికే లీవ్ దొరకపోయింది. దానికి శారదార్ పట్టణంలో మాత్రము వారానికి ఒకటే కడవ, ఓ కడవ సగం వచ్చేది. నేను ఎవరు కాదు చూసినప్పుడు పిల్లలకు సదుపరికి ఒకటే గ్లాసులు నీళ్ళు ఇచ్చేది ఏం చేస్తావు ఇష్టం అండి. ఒక గ్లాస్ మరిన్ని వార్తల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.